హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అనిల్. మీరు చూస్తున్నారు స్వాతి అనిల్ టెక్ వ్లాగ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో లావా నుంచి రీసెంట్గా లాంచ్ చేసిన లావా బ్లేజ్ ప్రో 5G మొబైల్ గురించి క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ మోడల్ని బడ్జెట్లో తీసుకొని రావడం జరిగింది. మనకి లావాలో బ్లేజ్ సిరీస్ అనేది సక్సెస్ సిరీస్ అని చెప్పొచ్చు. ఒకవేళ మీలో ఎవరైనా ఈ మోడల్ని కొనే ఆలోచన ఉంటే ఖచ్చితంగా ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. మీకు పూర్తి క్లారిటీ అయితే వచ్చేసింది అసలు ఈ మొబైల్ని కొనొచ్చా లేదా అనే దాని గురించి. అలాగే మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. మీ కామెంట్ ఖచ్చితంగా నేను రిప్లై అయితే ఇస్తాను. మన ఛానల్ని మోస్ట్ ఆఫ్ ది పీపుల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. మన ఛానల్ని మొదటగా చూస్తుంటే కింద ఉన్న రెడ్ కలర్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుని ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ నేను మీకోసం చేస్తూనే ఉంటాను. అలాగే వీడియోని లైక్ చేయండి, ఎందుకంటే మరింత మందికి వీడియో రీచ్ అవుతుంది. ఇంక వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, ముందుగా లావా బ్లేజ్ 5G కంపేర్ చేస్తే ఈ మోడల్ ఎవ్రీ డిపార్ట్మెంట్లో మనకి చాలా చేంజెస్ చేసి ఈ లావా బ్లేజ్ ప్రో 5G మోడల్ని అయితే తీసుకొని రావడం జరిగింది. ముఖ్యంగా మనం ఇందులో మెయిన్గా మాట్లాడుకోవాల్సింది ప్రొసెసర్. మనకి ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 6020 ప్రొసెసర్ని అయితే ఇంక్లూడ్ చేశారు. ఈ ప్రొసెసర్ మనకి 7 nm టెక్నాలజీతో బిల్డ్ అయిన ప్రొసెసర్. మనకి BGMI, కాల్ ఆఫ్ డ్యూటీ ఇటువంటి పెద్ద గేమ్స్ కూడా మీడియం గ్రాఫిక్స్లో సెట్ చేసి ఆరామ్సే గేమ్స్ ఆడుకోవచ్చు. ఈ ప్రొసెసర్ బెంచ్ మార్క్ స్కోర్ చూసినట్లయితే దగ్గర 4,17,000 చైన్ స్కోర్ అయితే చేసింది. మనకి BGMI స్మూత్ అండ్ అల్ట్రాలో 30fps హ్యాండిల్ చేయగలదు. అలాగే ఇందులో జీరో సెన్సర్ చాలా బాగా వర్క్ అవుతుంది. మనకి బిలో 15K బడ్జెట్లో ఏ బ్రాండ్లో కూడా మనకి జీరో సెన్సర్ అంత పర్ఫెక్ట్గా వర్క్ అవ్వట్లేదు. బట్ ఈ లావా బ్లేజ్ ప్రో 5G మాత్రం జీరో సెన్సర్ చాలా బాగా వర్క్ అవుతుంది. ముఖ్యంగా BGMI లవర్లో జీరో సెన్సర్ యూస్ చేసే వాళ్ళు ఖచ్చితంగా ఈ మోడల్ని అయితే మీరు చూస్ చేసుకోండి బడ్జెట్లో, అండ్ చాలా బాగా వర్క్ అవుతుంది. అలాగే మీరు ఓవర్ హీట్ కూడా మీకు ఇందులో ఎక్స్పెక్ట్ చేయాల్సిన పని లేదు. మనకి ఓవర్ హీట్ కూడా అవ్వట్లేదు. మీరు ఎంత హెవీగా యూస్ చేసినా నార్మల్ హీట్ వస్తుంది, బట్ మనం యూజ్ చేయనంత హీటింగ్ అయితే ఈ మోడల్లో రావట్లేదు. ఇది కూడా ఒక ప్లస్ పాయింట్. అండ్ ఈ ప్రాసెసర్ మనకి 8 5G బ్యాండ్ సపోర్ట్ కూడా చేస్తుంది. అండ్ ఇంకా ర్యామ్ అండ్ స్టోరేజ్ గురించి మాట్లాడుకుంటే LPDDR4X RAM తో UFS 2.2 స్టోరేజ్తో తీసుకొని వచ్చారు. ఫాస్ట్ ర్యామ్ అండ్ ఫాస్ట్ రోమ్. మనకి ఇందులో సింగిల్ వేరియంట్ మాత్రమే ఉంటుంది. 8GB ర్యామ్, 128GB స్టోరేజ్, 12,499 రూపాయల ప్రైస్లో లాంచ్ చేశారు. మనకి ఇందులో ర్యామ్ ఎక్స్పెన్షన్ ఆప్షన్ కూడా ఉంటుంది. మీకు 8GB ర్యామ్ కదా, ఇంకొక 8GB ర్యామ్ని మీ ఇంటర్నల్ స్టోరేజ్ని యూస్ చేసి ర్యామ్ని ఎక్స్పెన్షన్ అయితే చేసుకోవచ్చు. బట్ నా వర్క్ అయితే అయినా మీకు ఈ 8GB అయితే సరిపోతుంది. ఈ ర్యామ్ ఎక్స్పెన్షన్ ఆప్షన్ అయితే మీరు ఆఫ్ చేసి ఉంచుకోండి. అలాగే ఈ మొబైల్ డిజైన్ కూడా చూస్తానికి చాలా అట్రాక్ట్ చేస్తుంది, చాలా అంటే చాలా బాగుంది. అండ్ మనకి బడ్జెట్లు తీసుకుని వచ్చిన మోడల్స్తో మీరు కనుక అబ్జర్వ్ చేస్తే మనకి ఎక్కువగా డిజైన్ని ఫోకస్ చేసేది వివో, ఒప్పో అండ్ రియల్మీ. ఈ మూడు బడ్జెట్లో చాలా మంచి డిజైన్స్ని అయితే తీసుకొని వస్తారు. మనకి చాలా అట్రాక్ట్ అయితే చేస్తుంటాయి. మూడు కూడా మనకి చైనా బ్రాండ్సే. బట్ ఈ చైనా బ్రాండ్స్కి మన ఇండియన్ బ్రాండ్ అయిన లావా బ్లేజ్ ప్రో 5G గట్టి పోటీ ఇస్తుంది నాకైతే అనిపిస్తుంది. మీ ఒపీనియన్ కూడా కింద కామెంట్ చేయండి. మనకి ఇందులో 2 కలర్ వేరియంట్స్తో తీసుకొని రావడం జరిగింది. స్టెరీనైట్, రేడియంట్ పార్ట్, ఇవి రెండు దేనికదే, రెండు కలర్స్ చాలా బాగున్నాయి. అండ్ మనకి బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే మనకి బ్యాక్ సైడ్ అండ్ సైడ్స్ మొత్తం పాలికార్బన్ ప్లాస్టిక్తో బిల్డ్ అయింది. అండ్ వెయిట్ కూడా 203 grams వెయిట్ అయితే ఉంటుంది. కొంచెం హెవీ అయితే అనిపిస్తుంది, తప్పదు. అండ్ మనకి డిస్ప్లే కూడా మనకి ఇందులో 6.78 inches FHD ప్లస్ IPS LCD స్క్రీన్తో 120Hz రిఫ్రెష్ రేట్తో సెంటర్ పంచ్ హోల్ డిస్ప్లేతో తీసుకొని వచ్చారు. ఈ డిస్ప్లే మనకి బిలో 15K అమ్ములేడ్ విత్ 5G చూడలేం. బట్ ఇందులో మనకి 120Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లేని అయితే ఇంక్లూడ్ చేశారు. ఈ డిస్ప్లే ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. అండ్ మనకి ఈ డిస్ప్లే వైడ్ 1L1 సపోర్ట్ కూడా చేస్తుంది. అంటే అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ ఇవి HDలో కూడా మనం చూడొచ్చు. ఓవరాల్గా ఈ డిస్ప్లే ఎక్స్పీరియన్స్ ఈ బడ్జెట్లో డీసెంట్ అని చెప్పొచ్చు, నాట్ బ్యాడ్. అండ్ మనకి కెమెరా డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే ఇందులో మనకి సింగిల్ రియర్ కెమెరా సెటప్ని అయితే ఇంక్లూడ్ చేశారు. 50MP అండ్ ఫ్రంట్ సెల్ఫీ కెమెరా 8MP ఉంటుంది. కెమెరా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా డేలైట్ కండిషన్లో తీసిన ఫొటోస్ చాలా మంచిగానే వస్తున్నాయి. కాకపోతే మనకి ఫొటోస్ బ్యాక్గ్రౌండ్ మనకి ఓవర్ బ్రైట్ అయితే అవుతుంది. అలాగే పోర్ట్రేట్ షాట్స్ కూడా చాలా బాగా వస్తున్నాయి. బట్ మనకి ఒక్కటే ప్రాబ్లం, ఓవర్ బ్రైట్ అయితే అవుతుంది. నార్మల్ ఫొటోస్ తీసుకున్నప్పుడు బ్యాక్గ్రౌండ్ మనకి ఓవర్ బ్రైట్ అవుతుంది. అండ్ మనకి ఫ్రంట్ సెల్ఫీ కెమెరా బిలో 15K బడ్జెట్లో ఏ బ్రాండ్లో అయినా 8MP ఉంటుంది. ఇందులో కూడా అదే థీరీలో 8MP ఇంక్లూడ్ చేశారు. ఫొటోస్ కూడా నార్మల్ డే లైట్ కండిషన్లో బాగానే వస్తున్నాయి. ఓవరాల్గా కెమెరా డిపార్ట్మెంట్ మాత్రం లావాలో ఇంకొంచెం అప్గ్రేడ్ చేస్తే బాగుండేది అని అయితే నాకు అనిపించింది. ఇంకా బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే 5000mAh బ్యాటరీ ఉంటుంది. 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. బాక్స్లో మనకి ఛార్జర్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఆ ఛార్జర్ని యూస్ చేసి ఛార్జ్ చేసినట్లయితే 0 to 100% దగ్గర 1 hour 30 minutes లోపే మీకు ఫుల్ ఛార్జ్ అయితే అవుతుంది. అండ్ మీకు డిశ్చార్జ్ విషయానికి వస్తే 5G నెట్వర్క్ యూస్ చేసి నాన్ స్టాప్గా యూజ్ చేస్తే మీకు 6 hours బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది నాన్ స్టాప్. ఇంకా గేమింగ్ పరంగా కానీ మూవీస్ చూసినా కంటిన్యూస్గా చూస్తే 6 hours బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. అండ్ మీరు నార్మల్ యూజర్ అయితే ఈజీగా 1 full working అయితే ఛార్జింగ్ అయితే వస్తుంది. అలాగే ఇందులో మనకి Android 13 అవుట్ ఆఫ్ ద బాక్స్ వస్తుంది. ఇంతకుముందు లావా మొబైల్స్తో కనుక మీరు కంపేర్ చేస్తే చాలా క్లీన్ ఉంటుంది. మనకి ఎటువంటి ప్రీ ఇన్స్టాల్ బ్లోట్వేర్ అయితే ఉండదు. అండ్ మనకి
అప్డేట్స్ గురించి మాట్లాడుకుంటే 1 ఇయర్ సాఫ్ట్వేర్ అప్డేట్ ఇస్తున్నారు, 2 ఇయర్ సెక్యూరిటీ అప్డేట్స్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ఇందులో మనకి గూగుల్ డైలర్ని అయితే ప్రీ ఇన్స్టాల్ అయితే చేసి వస్తుంది. బట్ మీకు సెట్టింగ్స్లోకి వెళ్ళి డైలర్ని అయితే మీరు చేంజ్ చేసుకోవచ్చు. లావా ఓన్ డైలర్ని అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. దీనివల్ల యూజ్ చేసంటే మీకు లావా ఓన్ డైలర్ని మీరు ఫిక్స్ చేసుకుంటే అవతల వ్యక్తితో కాల్ మాట్లాడితే కాల్ రికార్డింగ్ చేస్తే అవతల వ్యక్తికి నోటిఫికేషన్ అయితే వెళ్ళదు. అండ్ మనకి సెన్సార్స్ని కూడా అన్ని సెన్సార్స్ని వీళ్ళు ఇంక్లూడ్ చేశారు. ఈవెన్ ఫేస్ లాక్ ఉంటుంది. అండ్ ఫింగర్ ప్రింట్ కూడా మనకి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఓవరాల్గా 12K బడ్జెట్లో ఉన్న చైనా బ్రాండ్స్కి మన ఇండియన్ బ్రాండ్ అయిన లావా బ్లేజ్ ప్రో 5G గట్టి పోటీ ఇచ్చే అవకాశం అయితే ఉంది. ఎక్కువగా ఇందులో మైనస్లు అయితే లేవు. ఓన్లీ కెమెరా డిపార్ట్మెంట్ ఇంకొంచెం అప్గ్రేడ్ చేస్తే బాగుండేది అనిపించింది. అండ్ ఈ మొబైల్ని కొనే ఆలోచన వాళ్ళు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. మీ కామెంట్కి రిప్లై అయితే ఖచ్చితంగా ఇస్తాను. అండ్ ఇంక ఈ వీడియోని ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకా ఈ వీడియోని అయితే ఇక్కడ ఎండ్ చేసేస్తున్నాను. బాయ్ బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.